అగ్నిపర్వతాలు అకస్మాత్తుగా బద్దలైతే ఈ మనం వీడియోల్లోనూ సినిమాల్లోనూ చూస్తున్నాం కానీ ఇప్పుడు అకస్మాత్తుగా చోటు చేసుకుంది ఇండోనేషియాలో ఎలాంటి వార్నింగ్ లేకుండా జావాదీవుల్లో ఉన్నటువంటి మౌంట్ సిమేరు ఒక్కసారిగా పేలు సృష్టించింది ఈ ప్రమాదంలో పదమూడు మంది చనిపోయిన అధికారికంగా కనబడింది ఇంకెంతమంది చనిపోయారో తెలియదు పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు ఇంకెంతమంది చనిపోయారు అన్నటువంటిది కూడా వెరిఫై చేస్తున్నారు యాభై ఏడు మంది గాయపడినోళ్లలో నలభై ఒక్క మందికి తీవ్ర గాయాలైనవి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టినటువంటి పరిస్థితి ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి వేలాది మందిని అవతలకి తరలించారు లుమాజాంగ్లో ఉన్న పదకొండు మంది గ్రామాలకు చెందినటువంటి ప్రజలను పునరావాస శిబిరాలకు పంపించారు ఇప్పటికీ పొగ లావా బూడితో ఊళ్ళు నిండిపోయి వేడికి తాడలేక చాలా వరకు పశువులు చనిపోయినాయి ఇల్లన్నీ బూడిదమైపోయినాయి దాదాపు నాలుగు కిలోమీటర్ల మేరకు బూడిద వ్యాపించింది పదిహేను కిలోమీటర్ల ఎత్తు మేరకు బూడిద ఎగసి పడటం అన్నటువంటిది ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిణామం అట్లాగే దీని మీద విమానయాన సంస్థలు ఆ రూట్ని తప్పించి వేరే రూట్కి పంపిస్తా నిర్ణయాలు తీసుకున్నారు అక్కడ ఉష్ణోగ్రత పెరగడం వేడి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలను అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు ఇప్పటికి కూడా ఈ బూడిద జ మీద పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వంతెనలు కూడా దెబ్బతిన్నాయన్నటువంటి విషయాన్ని గ్రహించారు ఉష్ణోగ్రత పెరగడం వేడి ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలన్నింటినీ తాజాగా ఆపేసామన్నటువంటి విషయాన్ని ప్రకటించి సెమేరుకున్నటువంటి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎవరు ఉండొద్దని అక్కడి నుంచి వెళ్ళిపోమని ప్ర హెచ్చరికలు జారీ చేస్తూ పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు అక్కడ ఆహారము టార్పాలిన్లు ఫేస్ మాస్కులు బాడీ బ్యాగులు ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది